నమస్తే వెల్కమ్ టు టాప్ 10 న్యూస్. దేశంలో పెరిగిన నిత్యవసర ధరలు చమురు ధరల పెంపును నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. అన్ని జిల్లా కేంద్రాలు నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా కొనసాగుతోంది. ఈ ధర్నాలో సీఎల్పీ నేత భట్టి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర విధానాలకు వ్యతిరేకంగా పెరిగిన నిత్యావసర ధరలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ హుజూరాబాద్ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్ వర్గీయులు వర్సెస్ బీజేపీ వర్గీయులు అనే విధంగా పరిస్థితి నెలకొంది. ఈటెల రాజేందర్ కు టీఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. హుజూరాబాద్ లో అభివృద్ధి అంతా టీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని, ఈటెల ఎమ్మెల్యే అయ్యాక ఏ పని ముందుకు సాగలేదని, దీనిపై చర్చించేందుకు తాను సిద్ధమని కౌశిక్ రెడ్డి ఈటెలకు సవాల్ విసిరారు. దానికి సంబంధించిన నగరంలోని అంబేద్కర్ చౌరస్తాలో స్టేజ్ ఏర్పాటు చేసి కుర్చీలు కూడా పెట్టారు. కానీ అక్కడికి ఈటెల వెళ్లకుండా హైదరాబాద్ నగరంలోనే ఉండిపోయారు. కౌశిక్ రెడ్డి సవాల్కు హుజూరాబాద్ లో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఇరు వర్గాల మధ్య పోటాపోటీ నినాదాలు నెలకొన్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఘనంగా వరలక్ష్మి వ్రత వేడుకలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం కావడంతో భక్తులు ఉదయం నుంచే ఆలయానికి భారీగా తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. గత 2 సంవత్సరాలుగా అమ్మవారి వ్రతాన్ని జరపకపోవడంతో ఈ ఏడాది దేవస్థానంలో భారీగా ఏర్పాటు చేసింది. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపుగా 2000 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మహిళలకు దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పోటీ చేస్తున్నారు. అయితే అల్వాకు పూర్తి మద్దతివ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు మార్గరెట్ అల్వాకు ఓటు వేయనున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు నేత కేశవరావు దానికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ పరిధిలోని మీర్పేట్లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. శివనారాయణపురంలో వేణు అనే వ్యక్తి భార్యపై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అడ్డొచ్చిన మహిళపై రాడుతో దాడి చేశాడు. గత 2 సంవత్సరాల నుంచి వేణు భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే భర్త మరొకరితో ఉంటున్నట్లు భార్య ఆరోపించింది. దీంతో మహిళా సంఘాలను ఆశ్రయించగా ఇవాళ వేణును పట్టుకోవడానికి రావడంతో భార్యపై అడ్డు వచ్చిన మహిళలపై దాడి చేశాడు. భర్త ఇంటి ముందు భార్య, పిల్లలతో సహా మహిళా సంఘాలతో కలిసి ఆందోళనకు దిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ పరిధిలోని హైతనగర్ చైన్ స్నాచర్లు హల్చల్ చేస్తున్నారు. బాలాజీనగర్ కు చెందిన శిరీష అనే మహిళ కళ్లల్లో కారం చల్లి మరీ చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. టూలెట్ బోర్డు చూసి వచ్చామని దుండగులు చెప్పగా నమ్మిన ఇంటి యజమాని రూమ్ చూపించారు. ఈ తరుణంలోనే మహిళపై కారం చల్లి 28 గ్రాముల బంగారు పుస్తెల తాడు లాక్కెళ్లారు. కళ్లల్లో కారం కొట్టిన నిందితులను వెంబడించింది. ఇదంతా గమనించిన స్థానిక యువకులు స్నాచర్ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. హైదరాబాద్ పాత బస్తీలో కాల్పుల కలకలం రేగింది. సుల్తాన్ షాహీలో ఓ మైనర్ బాలుడిపై అప్సరనే ఫైనాన్సర్లు కాల్పులు జరిపారు. దీంతో మైనర్ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని బహదూర్పురాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రోటోకాల్ వివాదం అధికార పార్టీ నాయకుల మధ్య అగ్గిరాజేసింది. టిట్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో శిలాఫలకంపై స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేరును అధ్యక్ష స్థానంలో వేయకుండా శిలాఫలకం చివర వేసినందుకు ఎమ్మెల్యే నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే రామానాయుడిని సభ వేదిక నుంచి వైసీపీ కార్యకర్త చేయి పట్టుకుని లాగాడు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు వాగు పొంగి పొర్లుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు చేరుతోంది. గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మైలవరం, నూజివీడు, విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారి సమీపంలో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 30 కిలోమీటర్లు తిరిగి మైలవరానికి చదువుకోవడానికి, నిత్యావసరాలకు వెళ్లాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి బ్రిడ్జ్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రపంచ ఆర్థిక మాంద్యం ద్రవ్యోల్బణం అధిక ధరల ఆందోళన నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి తాజా సమీక్షలో 50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటు పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రెపో రేటును అంతా ఊహించినట్లుగా 35 బేసిస్ పాయింట్లు కాకుండా ఏకంగా 50 బేసిస్ పాయింట్లు పెంచినట్టుగా ప్రకటించింది. ఫలితంగా హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఇతరత్రా రుణాల వడ్డీ రేట్లు పెరగటంతో పాటు కొత్తగా రుణాలు తీసుకునే వారికి భారం తప్పని పరిస్థితి ఎదురవుతోంది. ఇవి ఇప్పటివరకు టాప్ 10 న్యూస్ స్టేట్ ఇన్ 2 TV 45.